గురుగారు మరో ఉత్తరం చూద్దామండి పేరు రాయలేదు ఇంటి పెద్ద చనిపోయిన పక్షంలో ఆ తరువాత ఇంటి పెద్దగా అతని భార్య అవుతుందా లేక కుమారుడా అని రాస్తున్నారు జీవతోర్ వాక్యకరణ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాం పిండదానా త్రిభి పుత్రస్య పుత్రత జీవించినంతకాలం తల్లి తండ్రి మాటను వినవలసిన వాడు పుత్రుడు ప్రత్యబ్దం భూరి భోజనాథ్ ఆ తల్లి లేదా తండ్రి మరణించినటువంటి రోజు నుండి సంవత్సర కాలం ఎప్పుడవుతుందో ఆ సంవత్సరం అయిన వెంటనే సంవత్సరికం పేరిట ఆర్థికం పేరిట తల్లిదండ్రుల్ని స్మరించుకుని భోజనాలను పెట్టేవాడెవడో అతని పుత్రుడు గయాయాం పిండదానాచ్య అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆ తల్లి లేదా తండ్రి ఇద్దరి పక్షాన అలా పిండాలని పెట్టేవాడెవరో అతను పుత్రుడు ఈ మూడు పనుల్ని చేస్తేనే పుత్రుడు అవుతాడు ఇంటి పెద్ద మరణించిన పక్షంలో ఇంకా ఈ బాధ్యతలని నెరవేర్చవలసినటువంటి ఇంకా విధానం కలిగినవాడు పిల్లవాడు కాబట్టి కుమారుడు కాబట్టి ఇంటి పెద్ద కుమారుడు కాడు ఆ తల్లి జీవించినంతకాలం అంటే ఆ భర్త అని అంటున్నామే భర్తకి భార్య ఎవరో ఈ పిల్లవాడికి తల్లి అవుతుంది కాబట్టి ఆ తల్లి ఉన్నంతకాలం తల్లే ఇంటి పెద్ద ఆ తల్లి తర్వాత ఆవిడ గతించిన మీద ఇతడుకు ఇంటి పెద్ద అవుతాడు దీనికి ఎక్కడో సాక్ష్యం కల ఈ ఉగాది వస్తుంది మనకి ఉగాది వచ్చిన సందర్భంలో ఈ మొత్తం ఉండేటటువంటి మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త పేదాత్ మధురం అంటే తీపి ఆమలం అంటే పులుపు కటు అంటే కారం లవణం అంటే ఉప్పు తిక్తం అంటే చేదు ఈ పదార్థాలన్నిటినీ కలిపి నివేదన చేయడం కోసం పచ్చడి చేశాక ఇంటి పెద్ద ఎవరో ఆవిడ లేదా ఆయన దైవానికి నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని పంచాలి అలాంటి సందర్భంలో స్పష్టంగా చెప్పింది తంత్రం తంత్ర గ్రంథం ఏమిటంటే ఇంటి పెద్ద ఉంటే ఆ పెద్ద చేతనే పంప పంపకం చేయాలి అందరికీ ఇంటి పెద్ద లేని పక్షంలో తరువాతి పెద్ద అయినటువంటి ఆయన భార్యకి ఆ విధానం సంక్రమిస్తుంది ఒకవేళ భార్య లేకపోతే ఆ భర్త తండ్రికి సంక్రమిస్తుంది వాళ్ళిద్దరూ లేని పక్షంలో పెద్ద కుమారుడికి సంభవిస్తుంది సంక్రమిస్తుంది అని చెప్పారు వాళ్ళు ఎక్కడా ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా ఉండేలా అతి స్పష్టంగా ఆ కల్పాన్ని రాశారు అంచేత ఇంటి పెద్ద గతించిన పక్షంలో తరువాతి ఇంటి పెద్దగా ఆయన భార్య అంటే కుమారుడికి తల్లి అయినటువంటి ఆవిడే పెద్ద అవుతుంది తప్ప కుమారుడు పెద్ద కానే కాడు